नेल्लूरु जिला जलतंकी मंडल वाईसीपी वर्गपोरु तारास्थाई की चेरिंदे मंडल सोसाइटी बैंक शंकुस्थापन जरिगिन तीरुपै 17 पंचायती सर्पंचलु नायकुलु अग्गिमीद गुग्गिलमवुतुन्नारु। शनिवारं मंडलंलोनि ओ कल्याण मंडपंलो मीडिया समावेशं निर्वहिंचारु। चौडवरानिकि चेंदिन वाईसीपी नायकुडु नरसारेड्डी चिंतलपालेम वैस प्रेसिडेंट गुम्मलंपाटि सुब्बारावुलु मात्लाडारु। పార్టీలో ఎవరిని పిలవకుండా సొసైటీ అధ్యక్షుడు కేతిరెడ్డి రవీంద్రరెడ్డి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి అందరినీ అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు। సొసైటీ మండలంలోని 17 పంచాయతీలకు సంబంధించి ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులకు ఎందుకు సమాచారం అందించలేదని ప్రశ్నించారు। రవీంద్రరెడ్డి ధనబలంతో తనకు నచ్చిన ఏడుగురు వ్యక్తులతో రాజకీయాలు చేస్తే పార్టీ బలోపేతం కాదన్నారు। పార్టీలో కార్యకర్తలకు నాయకులకు ఏ ఆపద వచ్చినా కాపాడే నాయకుడు మండల కన్వీనర్ చేవూరు జనార్దన్ రెడ్డి అన్నారు। అలాంటి నాయకుడు నాయకత్వంలో పార్టీ బలపేతమవుతుందన్నారు। ఇప్పటికైనా నియోజకవర్గం ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి వాస్తవాలు గమనించాలని కోరారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనురాధ నాయకులు బాబుల్ రెడ్డి కసుకుర్తి రమణయ్య పులిమి వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు। సొసైటీ బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమానికి మన సొసైటీ అధ్యక్షుడైనటువంటి రవిరెడ్డి గారు కనీసం సర్పంచ్ని కూడా తెలియజేయకపోవడం ఎంత సిగ్గుచేటుగానో ఉంది। ఇది చెప్పుకోవడానికి మాకే బాధాకరంగా ఉంది। ఒక జర్నీకి సొసైటీ బిల్డింగ్ అనేది 17 గ్రామ పంచాయతీలకు సంబంధించింది। ఇది మీ సొంత గ్రామ కార్యక్రమం కాదు, రెవెరీడే కాదు। మీరు సొసైటీ అధ్యక్షులైనటువంటి వారు అయితే అవచ్చు, కాక పదవులు శాశ్వతం కాదు। జనాల్లో జనబలం నాయకుడే ఏకైక వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు। నువ్వు కాదు, నీకు జనబలం లేదు, నీకు ధనబలం ఉండొచ్చు, ग्राम पंचायत प्रजो संवस मैंडेट इतने मैं ग्राम सरपंच मम्मी नी मनोभाव मनोभाव दबतीस अना पार्टी अभिमान तो मैं समन्वयकर्ता अड़जाड़ नू आय आदेश प्रकार मैं क्रमशिक्षण तो मेल्त आवेश अभी एक् जरा अच्छे का मैं गतमयकर्त गई मेकपाटी राजगोपाल रेड्डी गारु नेनु सर्पंच ब्राह्मणपल्ली ग्राम में मीटिंग अरेंजे सर्पंच पीलि कन्वीनर गई चेवूर जनार्दन रेड्डी गारितो समन्वय पर्चि अंदर जनार्दन रेड्डी गारी अड़जाड़ मतलब दलित मंडल मतलब मुझे चस्ानी गतमोट आदेश प्रकार मैं इकड़ चला इधना जिला अंदर समन्वय से ग्रूप कटिंदी रविरेड्डी जनार्दन रेड्डी सारी मनव अधिष्ठा मनवे ఈ నాయకులకి ఏ ఆపద వచ్చినా జనార్దనుడి కాపాడుతున్నాడు। అది అంటే నాయకత్వ లక్షణం అంటే అదంటే రాజకీయం తెలియదంటారు। ఆయన రాజకీయ బ్రహ్మాండంగా తెలుసు। నా దృష్టిలో నా యొక్క అనుభవంలో అతను వీరుడు ధీరుడు విక్రమార్కుడు అతనే। ఎవడిని ఒకటి అపకారం చేయలేదు, ఎవడిని ఏమన్నా లోపల వేసుకుంటాడా? ఇదివరకు మా ఎంపీడీసీ కొట్టించిన మహానుభావులు కదా మీరు, తొత్తులయ్యి మీరు తొత్తులయ్యి ఈ రకంగా చేయటం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా నేను। ఎవరన్నా పోలీస్ స్టేషన్ లో వేసి ఒక్కడన్నా హింసించినట్టు దాతలు ఉన్నాయా? ఈయన గ్రూప్ కడతాడు అన్నాడు। అతను సొంత నిధులతో నాలాంటి వాళ్ళకి ఎంతో సహాయాలు సహకారాలు అందించిన ఆ వ్యక్తిని గ్రూపులు కడుతున్నాడు ప్రశ్నించడానికి ఎలాగా మనసు వచ్చిందని నేను అడుగుతున్నా నేను ఈరోజు। రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త। డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ళ మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ళ మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును। డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు, డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు। హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU।
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి